ஓம் ஸ்ரீ சாய்நாதாய நமஹ. மனமு சாய்பாபா சச்சரித்திரம் குறிஞ்சி செப்புக்குண்டும் கதா, சக்கனி கதா. இ கதா சாலா பாவுண்டுந்தி, மீரே சூடண்டு. இப்படு பக்துலைக்க ஆபதல்னு கனுகுனி, பக்துல்னு வாரி பாரினுண்டி, ஆயுக்க ஆபதல பாரினுண்டி சகாலமன பாபா ஏ விதங்க தப்பிஸ்துண்டார மனம் செப்புக்குந்தம். బాలాసాహెబు మిరీకర్ అని ఒక భక్తుడన్నమాట. ఆయన కోపర్గాంకు మామలతాదారుగా నుండెను. ఒకనాడు చితలి గ్రామ పర్యటనకు పోచుండెను. మార్గ మధ్యలో బాబాను చూద్దామని చెప్పేసి షిరిడికి వెళ్లారన్నమాట. మసీదుకు పోయి బాబాకు నమస్కరిస్తే బాబా అతని యోగక్షేమాలను అడిగి జాగ్రత్తగా ఉండవాలని హెచ్చరిక చేస్తూ ఇట్లనేను, నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబ్కు ఆ ప్రశ్న బోధపడకపోవచ్చే ఊరుకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి, ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నదో వారిని ఆమె కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయరాలు, ఆమె నిరాడంబర భక్తులకు తల్లి, వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోను. ఎవరు ఆమె నీడను ఆశ్రయించదో వారికి ఆనందం కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబ్కు ఊదీప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయివేశను. బాలాసాహెబ్ పోచుండగా, బాబా నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనెను. బాబా తన ఎడమచేతిని మూసి దానిని కుడివైపుకు తెచ్చి పాము పడగవలే నుంచి, అతడు మిక్కిలి భయంకరమైన వాడు, కాని ద్వారకామాయి బిడ్డలను అతడు ఏమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అని అన్నారు. అంటే ఇందులో ఏదో అంతర్యం ఉందన్నమాట. అక్కడున్న వారందరూ దీని భావం తెలుసుకుంటకు, దానికి మిరీకరకు గల సంబంధం ఏంటి అని తెలుసుకుంటకు చాలా కుతూహలపడుతుండేది. కాని బాబా ఈ విషయమును బాబాని అడగాలంటే ఎవరికీ కూడా ధైర్యం చాలలేదు. బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్లెను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితిలి వెళ్లి ఆనందించుము అనెను. బాబా ఆజ్ఞానుసారం తాను కూడా వెంటవచ్చదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పెను. అసౌకర్యంగా ఉండగాన వద్దని చెప్పి బాలాసాహెబు శ్యామతో చెప్పెను. మరి శ్యామ బాబాకు ఈ సంగతి తెలిపెను. బాబా ఇట్లనెను, సరే వెళ్లవద్దు, వాని మంచిని మనం కోరినాము, ఏది నుదుట వ్రాసిందో అది జరగక తప్పదు, సరే పోనిలే అని అన్నారు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకుని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరను. వారు రాత్రి 9 గంటలకు చితిలి చేరిరి. ఆంజనేయ ఆలయంలో బస చేసిరి. కచేరీలో పనిచేయవారెవరూ కూడా రాలేదు. కావున నెమ్మదిగా ఒక మూల కూర్చుని మాట్లాడుకుని చూడరి. ఇంతలో చాపపైన కూర్చుని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పము ఉండెను. దానిని ఎవరూ చూడలేదు. అది బుసకొట్టుచూ కదలుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతర్ తెచ్చి సర్పమును చూచి పాము పాము అని అరిచెను. బాలాసాహెబ్ భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించను, దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబాయందు బాలాసాహెబ్ గల ప్రేమ చాలా దృఢమయ్యను. అంటే ఈ యొక్క సంఘటనతో బాబా తనను ఏ విధంగా కాపాడడానికి ముందుగా చెప్పారో అవన్నీ కూడా సర్వజ్ఞత్వం చూసారా ఎంత బాగుందో. అలాగే భక్తుణ్ణి కాపాడెను బాబా. ఈ విషయం అందరికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ తేట తెల్లమైంది. ఇప్పుడు ఇది చదివిన తర్వాత మనకు కూడా అందరికీ తెలిసింది ఈ మహిమ కదా. ఓం శ్రీ సాయినాథాయ నమః.